ఉద్యమాల పురిటికట్టుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవశకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎక్కడ మొదలైంది యువగలం? జనవరి 27 కుప్పంలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది, కడప కదిలింది, కర్నూలు కన్నుల పండుగగా మారింది, అనంతపురం ఆత్మీయతను చాటుకుంది, నెల్లూరు నడుము బిగించింది, ఒంగోలు ఉరకలేసింది, గుంటూరు గర్జించింది, కృష్ణ కృష్ణమ్మలా కరుణ చూపించింది, గోదావరి గర్జించింది, విశాఖపట్నం విజృంభించింది, విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది, మరి శ్రీకాకుళం శంఖారావంతో పూనుకొని ఈ యావత్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక సిద్ధంగా ఉన్నాం, రండిరా సాయికి అని కదలి వచ్చినటువంటి యువకులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు, ఇప్పటి నుంచి ఆరంభమవుతుంది. 100 రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్ళీ మనం అందరం కూడా చూడబోతున్నాం. 100 రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శనిని మనం వదిలించుకోబోతున్నాం. 100 రోజుల్లో సైకోని తరిమి తరిమి కొట్టబోతున్నాం. 100 రోజుల్లో రైతుల్ని మళ్ళీ రారాజులు చేయబోతున్నాం. 100 రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నాం. 100 రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నాం. 100 రోజుల్లో దళితుల పైన ఆడపడుచుల పైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగాత్యాలకి అడ్డం పెడుతున్నాం. 100 రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్ళీ శంఖారావం పూనుకోబోతున్నాం. 100 రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నాం. వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా, నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు 100 రోజుల్లో మనం చూడబోతున్నాం. దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.